సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు అందరికి వచ్చేసి ఆధార్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్న విషయాన్ని గురించి నేను ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీరు ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఆధార్ నెంబర్తో పాటు ఆధార్తో రిజిస్టర్ ఏమున్న మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రం మీరు ఆధార్ కార్డ్ని అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఆధార్తో రిజిస్టర్ ఏమున్న మొబైల్ నెంబర్ లేకున్నా కూడా మనము ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది తర్వాత వీడియోలో మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీరు మీ మొబైల్లో ఫైర్ ఫాక్స్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు ప్లేస్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఒక డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో UIDAI అని సర్చ్ చేస్తున్నాను. సర్చ్ చేయగానే ఇక్కడ మనకు లోడింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ఫస్ట్లో మనకు వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఒక వెబ్సైట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆధార్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు 2019లో మనకు ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన థీమ్ అనేది చేంజ్ అనేది చేశారు. చూడొచ్చు ఇక్కడ మనకు గెట్ ఆధార్ ఆప్షన్లో మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్, ఆధార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక పాపప్ వస్తుంది. ఏదైతే మనం ఆధార్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వచ్చినప్పుడు మనకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఆ పాస్వర్డ్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలన్న పాపప్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకు మీరు ఆధార్ కార్డ్తో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే వర్చువల్ ఐడియా, లేకుంటే ఎన్రోల్మెంట్ నెంబర్తో డౌన్లోడ్ చేసుకోవాలని మూడు ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు ఆధార్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా కింద మనకు రెగ్యులర్ ఆధారా, లేకుంటే మాస్క్డ్ ఆధార్ అని టూ ఆప్షన్స్ వస్తాయి. అందులో మనం రెగ్యులర్ ఆధార్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ని తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయాలి. నేను నా యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు మీ యొక్క నేమ్ ఏదైతే ఆధార్ కార్డులో ఎలాగుందో అలాగా మనం ఎంటర్ అనేది చేయాలి. చిన్న మిస్టేక్ చేసినా కానీ మనకు ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వదు. అండ్ ఎంటర్ అని చేస్తాను. తర్వాత కింద మనకు మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అనేది ఎంటర్ అనేది చేయాలి. ఏరియా పిన్ కోడ్ అని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. అవి కూడా సేమ్ ఏ విధంగా పిక్చర్లో ఉందో అదేగా కింద ఎంటర్ చేసి ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఐ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ అని ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ని అగ్రీ చేసి తర్వాత మీకు ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి సెండ్ చేయాలని ఒక పాపప్ వస్తుంది. దాన్ని కూడా మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఒక మీ మొబైల్ ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అయితే వాళ్ళు ఆధార్ సంబంధించిన సర్వే అని చూస్తున్నారు. అందులో మీరు ఆ యొక్క కంపల్సరిగా ఆ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ని మనము ఇవ్వాల్సి ఉంది. ఇచ్చేసి చూసి నేను ఆ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే కంపల్సరిగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే మనకు కింద డౌన్లోడ్ ఆధార్ అనే బటన్ మనకు గ్రీన్ కలర్లోకి మారిపోతుంది.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇంకా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద డౌన్లోడ్ అనే ఆధార్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు క్రోమ్ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకోవాలా లేకుంటే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఒక పాపప్ వస్తుంది. అందులో మనం ఆల్వేస్ అని క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. వన్స్ ఆధార్ కార్డు డౌన్లోడ్ తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్స్లో మన ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఒక పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే మీ యొక్క ఇంటి నేమ్లోని మొదటి 4 అక్షరాలు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అని ఎంటర్ చేసి మనకు ఆధార్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.